హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. డైట్ ప్లాన్ వీడియోస్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. డైట్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా నేను, ఫస్ట్ వచ్చేసి ఏ ఐటమ్స్ మన దగ్గర ఉండాలి అనేసి ఒక వీడియో చేస్తాను అనమాట. సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే అప్పటికప్పుడు ఆ ఐటెం లేక స్టాప్ చేసేయడము వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కంటిన్యూ చేయడానికి. సో మన దగ్గర అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయనుకోండి, డైలీ డైట్ చేయడానికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా డైట్ చేసుకొని ఈజీగా వెయిట్ తగ్గిపోవచ్చు. సో నేను ఆల్రెడీ 10 కేజెస్ తగ్గాను. ఇది చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. మళ్ళీ ఎందుకు చెప్తానంటే, ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే సో వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తాను. సో ఆల్రెడీ 10 కేజెస్ తగ్గాను. ఇప్పుడు ఇంకొక 5 కేజెస్ తగ్గడానికి మళ్ళీ డైట్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ డైట్ ప్లాన్ కొద్ది కష్టంగానే ఉంటుంది, అయినా వెయిట్ తగ్గించాలి అని డిసైడ్ అయిపోయాను. సో ఏ ఐటమ్స్ నేను రెడీగా పెట్టుకున్నాను డైట్ చేయడానికి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఏ ఐటమ్స్ కావాలి అనేది కూడా మొత్తం నోట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫోటోని మీకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో తీసి పెడతాను. నెక్స్ట్ ఈ వీడియోలోనే కూడా పక్కన అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కడో ఒక చోట ఫోటోని మీకు పేస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో అయితే ఈజీగా మీరు క్యాప్చర్ చేసుకొని క్లీన్గా కనిపిస్తుంది. నెక్స్ట్ డైట్ చార్ట్ కూడా పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్లీ ఇదే ఫాలో అవును. నాకు చార్ట్ అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా డైట్స్ చేసి నాకు ఈజీగా తెలిసిపోయింది. ఫుడ్ రిపీటెడ్గా తీసుకోను, కరెక్ట్గా తీసుకుంటాను అలా. సో ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుంది. సో ఇది 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వాళ్ళకి. సో మార్నింగ్ హెల్తీ డ్రింక్ ఏది తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్కి ఏంటి, లంచ్ ఏంటి, ఈవినింగ్ స్నాక్స్, నెక్స్ట్ డిన్నర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో స్నాక్స్ పెట్టలేదు, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16:8 ఫాస్టింగ్, 8 అవర్స్ మాత్రమే ఈటింగ్ విండో ఉంటుంది. సో నేను బ్రేక్ఫాస్ట్ తినేదే 10:30కి తింటాను. ఇంకా సారీ, నేను హెల్తీ డ్రింక్ తీసుకునేది 10:30 ఆ టైం తీసుకుంటాను. నెక్స్ట్ 30-40 మినిట్స్ వరకు వర్కౌట్స్ చేస్తాను. వర్కౌట్స్ తర్వాతనే బ్రేక్ఫాస్ట్ తింటాను. సో ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ 10:40, 11, కొన్ టైమ్స్ 11:30 అలా అవుతుంది. సో అందుకే నేను బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో ఏ స్నాక్ పెట్టుకోలేదు. సో లంచ్ తినేస్తాను, నెక్స్ట్ లంచ్కి ఈవినింగ్ డిన్నర్కి మిడిల్లో ఒక స్నాక్ పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ టైం స్నాక్స్ పెట్టుకోలేదు. ఇన్ కేస్ మీకు మిడిల్లో ఆకలి వేస్తే ఈటింగ్ పీరియడ్లో ఏదైనా లైట్గా తినొచ్చు, అంటే ఇలానే 3 టైమ్సే తినాలి అని లేదు. సో నేను కొద్దిగా స్ట్రిక్ట్గా పెట్టుకున్నాను కాబట్టి ఇలా పెట్టుకున్నాను. ఇంతకుముందు 1000 కేలరీస్ డైట్ ప్లాన్ చేసేటప్పుడు మిడిల్లో స్నాక్స్ తింటూ ఉంటాను. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మిడిల్లో స్నాక్స్ తింటాను, లంచ్కి డిన్నర్కి మిడిల్లో కూడా స్నాక్స్ తింటాను, ఈవినింగ్ టైం స్నాక్స్ తింటాను, మిడిల్లో ఆకలి వేస్తే కూడా ఏదైనా ఫ్రూట్ అలా తింటున్నాను. స్టార్టింగ్ అంటే ఇదే ఫస్ట్ టైం మీరు డైట్ చేయడం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ 5 కేజెస్ ఈజీగా తగ్గిపోతారు. నెక్స్ట్ తగ్గడం కొంచెం కష్టం అవుతుంది. సేమ్ నేను 10 కేజెస్ అయితే తగ్గాను. ఫస్ట్ 1000 కేలరీస్ డైట్ ప్లాన్ చేశాను, తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మీరు డైరెక్ట్గా 16:8 చేయొద్దు, ఫస్ట్ 14:10 చేయండి. లేకపోతే మార్నింగ్ మీకు ఫాస్టింగ్ టైంలో ఉంటారు కదా, ఆ టైంలో కళ్ళు తిరిగినట్లు అనిపించడం, నీరసంగా ఉన్నట్లు అనిపించడం, ఎక్కువ ఆకలి వేస్తున్నట్లు అనిపించడం, ఇలా అంతా అనిపిస్తుంది. సో డైరెక్ట్గా మీరు 16:8 చేయొద్దండి, ఫస్ట్ 14:10 చేయండి. 14:10లో బాగా సెటిల్ అయ్యి మీకు అది బాగా అలవాటు పడినాక నెక్స్ట్ 16:8 చేయండి. సో నేను దానికి తగినట్లే దానికి కావాల్సిన ఏమేమి కావాలో అవన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఫోటోని మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ మన వీడియోలోనే కానీ నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని కూడా మీకు సైడ్లో పెడతాను. నెక్స్ట్ నా డైట్ చార్ట్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటో తీసి పెడతాను. సేమ్ యాజ్ టీజ్ అని కాదు, దీన్ని బేస్ చేసుకొని మీకు కావాల్సిన డైట్ చార్ట్ని మీరే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే నాకు కొన్ని ఐటమ్స్ నచ్చుతుంది, నాకు నచ్చిన ఐటమ్స్ మీకు నచ్చకపోవచ్చు, నాకు అవైలబుల్లో ఉండేటివి మీకు అవైలబుల్లో లేకుండా ఉండొచ్చు. సో మీకు అవైలబుల్లో ఉండి మీకు నచ్చిన ఐటమ్స్తో మీరే మీ డైట్ చార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందరికీ డైట్ చార్ట్ సేమ్గా ఉండదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి ఒక ఎగ్జాంపుల్ డైట్ చార్ట్ అంతే. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా నోట్ చేసి పెట్టుకున్నాను, ఏవేవి కావాలి అనేసి. ఇవన్నీ కొన్ని రోజుల వరకు స్టోర్ చేసుకునేటివి అనమాట. స్టోర్ చేసుకునేటివన్నీ ఇటు సైడ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొక పేపర్లో వచ్చేసి కొద్దిగా ఏంటి మనకి లెమన్, స్పినాచ్, ఇవన్నీ మీ ఆప్షనల్, మీకు ఎలాంటి ఫ్రూట్స్ కావాలి, ఎలాంటి వెజిటేబుల్స్ కావాలి అనేది నోట్ చేసుకోండి. నాకు స్పినాచ్, క్యారెట్, బీట్రూట్ కంపల్సరీగా కావాలి, అందుకని ఇవి నోట్ చేసి పెట్టుకున్నాను. లెమన్స్, స్పినాచ్, ఫ్రూట్స్, బీట్రూట్, క్యారెట్ ఇది కంపల్సరీ నాకు కావాలన్నమాట. ఫ్రూట్స్లో సీజనల్ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ మీకు తినాలనిపిస్తే ఆ ఫ్రూట్స్ తినొచ్చు. సైడర్ వెనిగర్, చియా సీడ్స్, మేతి సీడ్స్, జీరా, కొరియాండరు, ఇవన్నీ సీడ్స్, ఇవన్నీ హెల్తీ డ్రింక్స్కి యూజ్ అయ్యేటివి. సినమిన్, హనీ, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, నట్స్, డేట్స్, ఓట్స్, గ్రీన్ గ్రామ్స్, రాగి, మిల్లట్స్, బేసన్ పౌడర్, మక్కానా, పఫ్డ్ రైస్, ఫ్లాట్ రైస్. ఫ్లాట్ రైస్ అంటే ఇవి అటుకులు అనమాట, వీట్ ఫ్లోర్, ఎగ్స్, ఇవన్నీ ఇలా నోట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డైట్ చార్ట్ చూస్తే ఇలా పెట్టుకున్నాను. సో ఇది ఫోటో కూడా తీసి మీకు చెప్తాను, ఇక్కడ క్లియర్గా ఇలా చూపిస్తున్నాను. సో మండే నుంచి సండే వరకు, సో
వన్ డే మీరు చీటింగ్ డే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చీటింగ్ డే ఏం పెట్టలేదు, ఎందుకంటే చీటింగ్ డే నేను ప్లాన్ చేయను, అది సడన్గా అలా అవుతుంది. మోస్ట్లీ నా చీటింగ్ డే సాటర్డే ఉంటుంది అనమాట. సో ఇది 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి. మార్నింగ్ హెల్తీ డ్రింక్స్, ఎప్పుడూ వెనిగర్ వాటరే తీసుకోవద్దు, కంటిన్యూగా వీక్ మొత్తం వెనిగర్ వాటరే తీసుకోవద్దండి. సో నేను ఇక్కడ చూస్తే చేంజ్ చేస్తున్నాను, వెనిగర్ వాటర్, ఇంకొక రోజు వచ్చి జీరా వాటర్, సినమిన్, లెమన్ హనీ, చియా సీడ్స్, మేతి, కొరియాండర్, మనకు చాలా హెల్తీ డ్రింక్స్ ఉంటాయి. ఒక హెల్తీ డ్రింకే రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటే మంచివన్నీ మిస్ చేస్తూ ఉంటారనమాట. సో బ్రేక్ఫాస్ట్కి కూడా చూస్తే ఓట్స్ దోశ, ఏబీసీ జ్యూస్, స్మూదీ, బేసన్ చిల్లా, గ్రీన్ గ్రామ్స్తో దోశ, రాగి జావా, స్పినాచ్ స్మూదీ. ఈ రాగి జావా చాలా ఈజీ చేసుకోవడం, ఓట్స్ దోశ కూడా. ఆల్మోస్ట్ ఇవన్నీ చాలా ఈజీ, వీటికి అన్నిటికీ మీకు ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే చేసుకోవడానికి. సో చపాతి, దాంట్లోకి వెజిటేబుల్స్, మీరు చపాతి తీసుకొని చపాతీకి సరిపోయేట్టుగా కొన్ని వెజిటేబుల్స్ పెట్టుకోవద్దండి. ఎప్పుడు చపాతి తీసుకున్నా చాలా ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవాలి, అది ఏ వెజిటేబుల్స్ అనేది మీ ఆప్షన్, నేను అందుకే జస్ట్ వెజిటేబుల్స్ అని రాసేసాను. నెక్స్ట్ బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్కి కూడా బాగా కర్రీస్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. చపాతి, మళ్ళీ గోధుమ రవ్వ సంగటి, బ్రౌన్ రైస్, చపాతి, ఓట్స్ కిచ్డీ, ఇలా చేంజ్ చేస్తూ వచ్చాను. ఈవినింగ్ స్నాక్స్కి మీరు ఏదో ఒక ఫ్రూట్ కానీ, నట్స్ కానీ, పఫ్డ్ రైస్ కానీ అలా తీసుకుంటూ ఉండొచ్చు. మోస్ట్లీ నేను ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తున్నాను ఈవినింగ్. సో డిన్నర్ అంతా నేను వచ్చేసి ఒక 6 లోపల ఫినిష్ అయిపోతుంది ఆ డిన్నర్. 6 కంతా నేను చూస్తే పోహా, సాలెడ్, ఓట్స్, బ్రౌన్ రైస్తో వచ్చేసి దోశ చేసుకోవడము, సాలెడ్స్, ఓట్స్, బ్రోకెన్ వీట్ కిచడీ. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు చాలా ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉంటుంది. సో నేను ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్నే ఇక్కడ రాశాను. ఇంకా కొన్ని మిస్ అయింది, ఏంటంటే అది నేను ఓట్ స్మూదీ బాగా చేసుకుంటూ ఉంటాను. సో ఓట్ స్మూదీ మిస్ అయింది. ఓకే, స్మూదీ అని ఇక్కడ రాశాను కదా. సో ఏ స్మూదీ అయినా ఉండొచ్చు దీంట్లో, ఓట్ స్మూదీ, ఓట్స్ యాపిల్ కానీ, ఓట్స్ బనానా, ఏ స్మూదీ అయినా ఇక్కడ ఉండొచ్చు. సో ఇలా ఉంది నేను ప్రిపేర్ చేసుకున్న డైట్ చార్ట్. మీకు నచ్చినట్లు మీరు ప్రిపేర్ చేసుకోండి. డైట్ చార్ట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, మీరు ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో. చాలా వరకు అందరి ఇంట్లో జీలకర్ర ఉంటుంది. నెక్స్ట్ ఇది లెమన్ హనీ, లెమన్స్ అయితే చాలా వరకు ఉంటుంది, చియా సీడ్స్ ఉండకపోవచ్చు, మెంతులు, నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్, కొత్తిమీర గింజలు అంటారు కదా అవి కూడా, ధనియాలు, అవన్నీ కూడా మీకు ఇంట్లో చాలా వరకు దొరుకుతుంది. పాలాకు దొరుకుతుంది, రాగి ఉంటుంది, గ్రీన్ గ్రామ్స్, శనగపిండి. సో మీ ఇంట్లో ఉండే వరకు తినండి, కానీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఫాస్టింగ్ చేసేటప్పుడు మీరు మంచిగా ఫైబరు, ప్రోటీన్, కాల్షియము, అన్నీ, ఐరన్ అన్నీ ఉండాలి మీ ఫుడ్లో. లేకపోతే మీకు గ్యాస్ ఫామ్ అవుతుంది. ఫైబర్ తక్కువ ఉండే ఫుడ్ తీసుకున్నారనుకో, ఫాస్టింగ్ టైం ఎక్కువ ఉన్నారు కదా, మీకు గ్యాస్ ఫామ్ అవుతుంది. చూపించడానికి అన్నీ ఇక్కడ తీసి పెట్టుకున్నాను, హనీ, ఇవన్నీ నట్స్, కొన్ని ఇలా జిప్ లాక్లో తీసుకొచ్చేసారు. సో ఇవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నటివి, నేను బాక్సులు వీలైనంత వరకు ప్రిఫర్ చేయను. ఇది ఓట్స్కే ఇచ్చిండేది. నేను ఓట్స్ మామూలుగా ఇక్కడైతే ట్రూ ఎలిమెంట్ యూస్ చేస్తున్నాను, రోల్డ్ ఓట్స్ కూడా యూస్ చేస్తాను. నన్ను చాలామంది అడుగుతున్నారు ఏ ఓట్స్ యూస్ చేస్తారు అనేసి. సో ఎందుకు ఇది తీసుకున్నానంటే కొంచెం బాగున్నాయి ఓట్స్, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది రోల్డ్ ఓట్స్ కాదు, నార్మల్ ఇన్స్టెంట్ ఓట్సే, ట్రూ ఎలిమెంట్ అనేసి ఉంటుంది. సో మీరు చూడండి, కొంచెం చాలామంది క్వాకర్స్ తీసుకుంటూ ఉంటారు. రోల్డ్ ఓట్స్ యోగా బార్లో రోల్డ్ ఓట్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో నేను అన్ని నా నట్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను, ఓపెన్ చేసినట్టివి. దీంట్లో పంప్కిన్ సీడ్స్ ఉంది, సన్ఫ్లవర్ సీడ్స్, నెక్స్ట్ అన్నీ ఓపెన్ చేసినటువన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హప్పీలో, ఇది ట్రావెలింగ్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనకి మామూలుగా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది 300+ ఉంటుంది కాస్ట్. చూడండి, ఇది 0 cholesterol అని ఉంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ చియా సీడ్స్, మీరు చియా సీడ్స్ ఏది యూస్ చేస్తున్నారు అని చెప్పారు. సో చియా సీడ్స్ నేను ఇది యూస్ చేస్తున్నాను, ఈ బ్రాండ్ గ్లూటెన్ ఫ్రీ ఫల్సమ్ అని ఉంది, ఈ బ్రాండే నేను చియా సీడ్స్ యూస్ చేస్తున్నాను. దీంట్లో ఒమేగా 3 ఉంటుంది, 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్, నెక్స్ట్ ప్రీబయోటిక్, దీంట్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ అనేది కూడా ఉంటుంది. సో ఇది న్యాచురల్ అండ్ ప్యూర్ అని చెప్పారు. ఎంతెంత పర్సెంట్ మనకి దీంట్లో ఉంటుందో కూడా ఇక్కడ ఇచ్చేసారు, ఇదే యూజ్ చేస్తాను. దీనికి కూడా జిప్ లాక్ ఉంది. సో నేను వీలైనంత వరకు బాక్సెస్ అవాయిడ్ చేస్తాను, మళ్ళీ మనీ వేస్ట్ చేసుకోవడం అదంతా ఇష్టం లేదు. పెట్టుకుంటాను బాక్సెస్, ఇప్పటికైతే నేను బాక్సెస్ అన్నీ తీసుకోవట్లేదు. సో స్టాండర్డ్గా ఒక ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు తీసుకుందాము అనేసి పెట్టుకున్నాను. ఇదైతే మనకి ట్రావెలింగ్ అప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ ఉంది. ఈజీగా మీకు ఇది ఒక 2-3 మంత్స్ వస్తుంది.
అంటే మీరు యూస్ చేసేదాన్ని బట్టి కొందరు సాలడ్స్లో యాడ్ చేసుకుంటారు, స్మూదీస్లో, నెక్స్ట్ పుడింగ్స్లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు యూస్ చేసేదాన్ని బట్టి నాకైతే ఈజీగా ఇది ఒక 2-3 మంత్స్ వస్తుంది. ఇంకా కొన్ని పెట్టుకున్నాను, ఇవన్నీ నట్స్, అన్నీ హనీ ట్వింగ్స్, ఇవి ఆల్రెడీ చూపించాను. ఇది ఏమంటే ట్రావెలింగ్ అప్పుడు యూజ్ అవుతుంది నాకు. ఒక గ్లాస్లో ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది, 1 గ్లాస్ వాటర్లో ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఇది ట్రావెలింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతుందని దీన్ని పెట్టుకున్నాను. ఇది డేట్స్, డేట్స్ వచ్చేసి నేను అబ్జాన్లో తీసుకున్నాను. డేట్స్ చూడండి ఎంత బాగుంటుందంటే, ఎంత క్లీన్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది, స్మూదీస్కి యూజ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది, చాలా స్వీట్గా ఉంటుంది. చాలామంది డైట్ చేసేటప్పుడు షుగర్ తినకూడదు అనేసి ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఇలాంటి వాటితో స్మూదీస్ చేసుకోండి. చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో, ఇలాంటి వాటితో మీరు స్మూదీస్ చేసుకోండి, చాలా స్వీట్గా ఉంటుంది ఇది. సో ఇది మక్కాన లోటస్ సీడ్స్ అంటారు, అది పఫ్డ్ రైస్ ఎప్పుడు పెట్టుకుంటాను. ఇదైతే క్యాలరీస్ చాలా తక్కువ, అప్పుడప్పుడు ఊరికేనే తింటూ ఉంటాను, కొన్నిసారి మసాలా బొరుగుల్లాగా అలా చేసుకొని అది తింటూ ఉంటాను. ఇది బొరుగుల్లో యాడ్ చేసుకోవడానికి, ఇది నాకు చాలా ఇష్టమైన స్నాక్. నెక్స్ట్ అంటే కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అని చెప్పాను కదా, సో ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఇది మీ హెయిర్కి, మీ స్కిన్కి, మీ హెల్త్కి చాలా మంచిది. సో మీరు ఎప్పుడు డైట్ చేస్తున్నారనే కాదు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఇవ్వడం చాలా మంచిది. నెక్స్ట్ ఒక మిక్స్డ్ సీడ్స్ తీసుకున్నాను, దీంట్లో అన్ని సీడ్స్ మిక్స్ అయి ఉంటుంది. రోస్టెడ్ది, ఫ్లాక్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కుకుంబర్ సీడ్స్, చూడ అన్ని సీడ్స్ మిక్స్ అయి ఉంటుంది. ఇవన్నీ ట్రావెల్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నార్మల్గా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు మనము. దీని కాస్ట్ 75 రూపీస్ ఉంది. మీరు ఫస్ట్ టైం డైట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే డైట్ చేయగలుగుతానా లేదా అన్నప్పుడు హడావిడిగా అన్నీ తీసుకునేద్దండి. కొందరు ఎక్కువ హడావిడిగా తీసేసుకుంటారు, మళ్ళీ చేయలేరు, అలా తీసుకోవద్దు. తక్కువ తక్కువ క్వాంటిటీ, ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకోండి. నేనైతే చూడండి ఇలా నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను, కానీ వీలైనంత వరకు చిన్న చిన్నగా తీసుకుంటాను, ఎందుకంటే దగ్గరలోనే షాప్స్ ఉన్నాయి. ఎందుకు ఇంట్లో తెచ్చి హెవీగా పెట్టుకోవాలి, మనకు కావాల్సినప్పుడు ఫ్రెష్గా తీసుకోవచ్చు అనేసి ఇది అలానే పెట్టుకున్నాను. నెక్స్ట్ రెడ్ పోహా కూడా తీసుకున్నాను. సో ఇది ఎప్పుడైనా చేసుకోవడానికి, పోహా మీరు వైట్దైనా తీసుకోండి, రెడ్దైనా తీసుకోండి, ఇదైతే కొంచెం బెటర్ అనమాట, అందుకే ఇది తీసుకున్నాను. ఆర్గానిక్దే నేను ప్రిఫర్ చేస్తుంటాను, కెమికల్స్ కొద్దిగా తక్కువ ఉంటుంది, గ్లూటెన్ ఫ్రీ అనేసి. ఇంకా ఆపిల్ సైడర్ వెనిగర్, నేను ఒకరోజు అజ్ఫాన్కి వెళ్ళే స్టోర్ మీకు వ్లాగ్ చేశాను, అక్కడే తీసుకున్నాను ఆపిల్ సైడర్ వెనిగర్. ఆపిల్ సైడర్ వెనిగర్ నేను ఇది యూజ్ చేయడం ఫస్ట్ టైం అనమాట, ఇంతకుముందంతా నేను ఆర్గానిక్దే యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఇది యూజ్ చేయడం ఫస్ట్ టైము. సేమ్ ఇది ఇలా ఉంది, బాటిల్ కూడా చాలా బాగుంది, కొద్దిగా స్ట్రాంగ్గా కూడా ఉంది. సో ఇవే నా ఐటమ్స్. ఇవి కాకుండా నేను వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్, వీట్ ఫ్లోర్ ఇదంతా కూడా తీసుకుంటూ ఉంటాను. సో నా ఈ లిస్ట్ మీకు ఫోటో తీసి పెడతాను, వీలైనంత వరకు మీకు యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్, ఏంటంటే ఫాస్టింగ్ టైంలో టీ తాగచ్చా, కాఫీ తాగచ్చా అనేసి. ఫాస్టింగ్ టైంలో నేను వాటర్ మాత్రమే తీసుకుంటున్నాను, ఇంకేం తీసుకోవట్లేదు. ఎందుకంటే ఫాస్టింగ్ టైంలో మీరు మామూలుగా ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు, కొందరు వాటర్ కూడా తాగరు అనమాట. సో ఇక్కడ అలా కాదు, మనం 16 అవర్స్ వాటర్ తాగకుండా అలా ఉండకూడదు. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీరు ఓన్లీ ఫాస్టింగ్ టైంలో వాటర్ మాత్రమే తీసుకోవాలి. 0 కేలరీ ఫుడ్ ఏంటంటే అది వాటర్ మాత్రమే, వాటర్ మాత్రమే తీసుకోవాలి. గ్రీన్ టీ కూడా ఒక 3-4 కేలరీస్ ఉంటుంది, లో క్యాలరీ ఫుడ్ తీసుకోవచ్చు అంటున్నారు. ఫాస్టింగ్ బ్రేక్ ఇచ్చేది వచ్చి మీ బాడీలో ఫ్యాట్ అంతా బర్న్ అవ్వడానికి, మీ బాడీ తగ్గడానికి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మీరు మళ్ళీ ఏదంటే ఫుడ్ తీసుకోవడం వల్ల, టీ కాఫీ తీసుకోవడం వల్ల అది డిస్టర్బ్ అవుతుంది. వెయిట్ లాస్ అనేది అవ్వరు మీరు, వెయిట్ రెడ్యూస్ అవ్వడం ఆ రిజల్ట్స్ అనేది చూడరు. మీకు 2-3 డేస్ నార్మల్గా కనిపిస్తున్నా కూడా మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే 3rd-4th day రోజు మళ్ళీ గెయిన్ అవ్వడము, లేకపోతే స్ట్రక్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఫాస్టింగ్ టైంలో ఓన్లీ వాటరే తీసుకోవాలి, ఇంకేమీ తీసుకోవద్దండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు యూస్ఫుల్గా ఉండి మీ సరౌండింగ్స్లో కూడా ఎవరైనా వెయిట్ గురించి ఎక్కువ ఫీల్ అవుతుంటే నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా హ్యాపీగా వెయిట్ రెడ్యూస్ చేసుకొని హెల్తీగా, ఫిట్గా, యాక్టివ్గా ఉంటారు. వీడియో మీకు నచ్చితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఇంకా day 1 డైట్ ప్లాన్తో మనం స్టార్ట్ చేద్దాం. 5 కేజీస్ నా టార్గెట్ వెయిట్, మీ టార్గెట్ వెయిట్ ఎంతో నాకు కమెంట్ చేయండి. ఫాస్ట్గా వెయిట్ తగ్గించడానికి నేను కూడా ట్రై చేస్తాను. ఈసారి డైట్ ప్లాన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. స్ట్రిక్ట్గా వర్కౌట్స్ కూడా కొద్దిగా స్ట్రిక్ట్గా చేస్తున్నాను 5 కేజీస్ రెడ్యూస్ అవ్వడానికి. సో వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకా డైట్ ప్లాన్ వీడియోస్తో స్టార్ట్ చేసేద్దాం. బాయ్.